హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఇలా చల్ల చల్లగా వర్షం కురిసేటప్పుడు మనకి గుర్తొచ్చేది ఏంటండి? సమోసా, పకోడీ లేదా మిర్చి బజ్జీ కదా. కాబట్టి ఈరోజైతే మన వీడియోలో మిర్చి బజ్జీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు మనం దీనికోసం చిన్న రోట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాముని యాడ్ చేయాలి. ఇలా వాము వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా ఫ్లేవర్ అనేది బయటికి స్మెల్ వచ్చే వరకు కూడా చక్కగా దంచుకోవాలి. మరీ పౌడర్లా కాకుండా జస్ట్ మనకి ఫ్లేవర్ అనేది తెలిస్తే సరిపోతుంది. తర్వాత 1 గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇది అయితే ఉట్టి శనగపిండిని ఇలా జల్లించుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరిపిండిని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వంట సోడాని కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని కూడా చక్కగా జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకున్నామంటే మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకునేటప్పుడు బాగా మిక్స్ అవుతుంది. ఇందులో వరిపిండి యాడ్ చేయడం వల్ల మనకి బజ్జీ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది. అలా వంట సోడా వేయడం వల్ల మనకి బజ్జీలు అనేవి గుల్లగా వస్తాయి. వంట సోడాకి బదులు వేడివేడి ఆయిల్ని 1-2 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరే మనకి బజ్జీలు అనేవి గుల్లగానే వస్తాయి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. స్పైస్ ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి నీళ్లు వేయకుండా ముందుగా ఇలా పిండిలోనే ఉప్పు కారం బాగా కలిసే వరకు కలుపుకొని తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనకి పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళని యాడ్ చేసేసుకోకుండా కొంచెంగా వేసుకుంటూ మన బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైపోయి బజ్జీ పిండి లూజ్ అయిపోతే కొంచెం పిండిని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బజ్జీ మిరపకాయలను తీసుకొని శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా కడుక్కున్న తర్వాత ఎక్కడా కూడా వాటర్ లేకుండా డ్రై చేసేసుకొని ఇప్పుడు 1 చాక్ తీసుకొని చివరిని కట్ చేసి మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజల్ని మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. మనకి ఈ మిరపకాయల్లోని కారం అనేది ఈ గింజల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ గింజల్ని తీసేసామంటే మనకి పిల్లలు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది, మరీ కారం లేకుండా. కాబట్టి ఇలా గింజలు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. ఇలానే నేనైతే మొత్తం మిరపకాయలను కూడా మధ్యలో ఉన్న గింజలు తీసేసుకొని 1 ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని కూడా కట్ చేసుకొని గింజలు తీసేసి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న వాము సాల్ట్ ఏదైతే ఉందో దానిని ఈ మిరపకాయల్లోకి కొంచెంగా స్టఫ్ చేసేసుకోవాలి. మిర్చి బజ్జీలోకి వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా వాముని మధ్యలో స్టఫ్ చేసేసుకోవాలి. నేనైతే మొత్తాన్ని కూడా ఇలా స్టఫ్ చేసేసుకున్నాను. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా 1 గ్లాస్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇలా గ్లాస్లో వేసి వేసుకోవడం వల్ల మనకి మిర్చి బజ్జీ అనేది తక్కువ పిండితోటే ఎక్కువ బజ్జీలను అయితే వేసుకోవచ్చు. కాబట్టి ఇలా గ్లాస్లో వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత 1 మిర్చిని ఇలా తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ మరిగించి పెట్టుకున్నాను. ఇలా మరిగించి పెట్టుకున్న ఆయిల్లోకి 1 1 గా వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్లో లేకుండా కొంచెం మీడియంగా ఉన్నప్పుడే మిర్చి బజ్జీలన్నింటినీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి బజ్జీ వేసేటప్పుడు ఎలా లేదన్నా పిండి పడుతూ ఉంటుంది కదా, అలా పడిన పిండిని కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి మిర్చి బజ్జీ అనేది మంచి గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఈ మిర్చి బజ్జీలన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే మొత్తాన్ని కూడా ఫ్రై చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనకి అచ్చం బయట బండ్ల మీద దొరికే స్ట్రీట్ స్టైల్ బజ్జీ లాగా చేసుకోవడానికి ఇలా సెంటర్కి కట్ చేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని యాడ్ చేసిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పల్లీలని యాడ్ చేయడం వల్ల మనకి అచ్చం స్ట్రీట్ స్టైల్లో బజ్జీ ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది.
ఇదే విధంగా మిగతా మిర్చి బజ్జీలను కూడా చక్కగా ఉల్లిపాయ, కొత్తిమీర, పల్లీలను యాడ్ చేసుకొని స్టఫ్ చేసేసుకోవాలి. అన్నీ ఇలా స్టఫ్ చేసేసిన తర్వాత పైనుంచి కొంచెం నిమ్మరసాన్ని పిండామంటే మనకి అచ్చం బయట దొరికే మిర్చి బజ్జీలానే ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. బయట కొనే కన్నా కూడా ఇంట్లోనే చాలా హైజీన్గా చేసుకొని తినేయొచ్చు. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.